హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ మిషన్ అంచులు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర టేప్ని ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కోల్చుకోవాలి ఇలా కోల్చుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడైతే చూడండి మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది పద్నాలుగు భావించులు ఇప్పుడు ఈ పద్నాలుగు భావించుల్ని ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పద్నాలుగు పావి ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం కింది వైపున ఖర్చు కోసం పావు ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ని మాఫ్ చేసుకోవాలి ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి మీరు ఇలా కోల్చుకునేటప్పుడు ఈ కాజా పట్టిని కొలవకూడదండి ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కోల్చుకోవాలి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ముప్పై ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని ముప్పై ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ముప్పై ఇంచుల్లో సగం వస్తుంది ముప్పై ఇంచుల్లో సగం వచ్చేసి పదిహేను ఇంచులు ఇప్పుడు మరలా టేప్ని ఈ పదిహేను ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచుల్ని మనం లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి చూడండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి రెండు వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఆరు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కోల్చుకోవాలి బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి ఇంచులు ఉంది ఇప్పుడు ఈ నాలుగు ఇంచుల్ని రెండు వైపులా సైడ్ జాయింట్ల దగ్గర మాఫ్ చేసుకోవాలి చూడండి ఈ కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి అలాగే ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం చంక డౌన్ కోసం ఆరు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే మనం ఆది బ్లౌజ్లో నుంచి ఈ విధంగా చెస్ట్ లూజ్ తీసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అలాగే బ్యాక్ నెక్ పొడవ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనేది ఎలా తెలుస్తుంది అంటే చూడండి మనం నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా ఈ నడుము లూజ్ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి అంటే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి అదే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు అంటే ఇది మనకి చిన్న సైజు బ్లౌజు అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో కూడా ఒకసారి కోల్చుకోవాలి చూసారా మనకి బ్యాక్ నెక్ పొడ వచ్చేసి పదిన్నర ఇంచులు ఉంది అంటే ఇది వచ్చేసి డీప్ నెక్ అనమాట అసలు డీప్ నెక్ అంటే ఏంటి అంటే మనకి బ్యాక్ నెక్ పొడ వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అంటే పది ఇంచులు పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు ఇలా ఉంటే డీప్ నెక్ అంటాం అనమాట ఈ విధంగా డీప్ నెక్ అయ్యి ఉండి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుగా వస్తుందనుకోండి అలాంటప్పుడు రెండు బావి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా కస్టమర్ ఛాయిస్ని బట్టి మనం రెండు ఇంచులు లేదా రెండు బావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నెక్ వెడల్పు రెండు బావి ఇంచులకి మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి చూడండి ఈ షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్కి షోల్డర్ వెడల్పు ఎంత ఉందో కోల్చుకోవాలి ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ వరకు ఇలా కొల్చుకోవాలి మనకి షోల్డర్ వెడల్పు ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు ఇప్పుడు ఈ రెండున్నర ఇంచులకి ఖర్చుల కోసం ముప్పావించి యాడ్ చేసుకోవాలి ముప్పావించి ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం హ్యాండ్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచి ఖర్చు కావాలి అలాగే ఇటువైపున థ్రెడ్ పైపింగ్ కానీ హెమ్మింగ్ పట్టి కానీ స్టిచ్ చేసుకోవాలి అంటే పావించి ఖర్చు కావాలి అంటే రెండింటికి కలిపి మనకి ఖర్చు అనేది ముప్పావించి కావాలన్నమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఈ రెండున్నర ఇంచులకి ముప్పావి ఇంచు యాడ్ చేసుకోవాలి రెండున్నర ఇంచులకి ముప్పావి ఇంచు యాడ్ చేసుకున్నాము అంటే మనకి మూడు ఇంచులు వస్తుంది అంటే మనకి షోల్డర్ వెడల్పు వచ్చేసి ఖర్చులతో కలిపి మూడు భావ్ ఇంచులు అనమాట ఇప్పుడు ఈ మూడు భావి ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్కు షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి చూడండి మనకి నెక్కు షోల్డర్ కలిపి ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఐదున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ అయితే ఒకటి బావి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజు అయితే ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి బావి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ శంకరావుని డ్రా చేసుకోవాలి ఈ చంకరావుని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్కి చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంకరౌండ్ని డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ మీదనే ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి రౌండ్ ఎంత వచ్చింది ఏడు ముప్పా ఇంచులు ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏడు ముప్పా ఇంచులు రావాలి ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఫస్ట్ అయితే రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా హ్యాండ్స్ జాయిన్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఈ విధంగా హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది ఏడు ముప్పా ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది ఒక్క గీత ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి నెక్కు వెడల్పు వచ్చేసి రెండు ము ఇంచులు తీసుకున్నాం కదా కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు నెక్ కొంచెం బ్రాడ్ తగ్గించుకోవాలి అనుకుంటే రెండు ముప్పా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండు ముప్పా ఇంచులకి మార్క్ చేస్తున్నానండి అంటే ఈ కస్టమర్ వచ్చేసి నెక్ కొంచెం బ్రాడ్ తగ్గించమని చెప్పారండి అందుకని చెప్పేసి నేను రెండు ముప్పా ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్కు కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మనకి షోల్డర్ జాయింట్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా కొలుచుకోవాలి చూసారా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు మనకి చంకర్ రౌండ్ వచ్చేసి ఒక గీత ఎక్కువ వచ్చింది కదా మనకు కరెక్ట్ గా ఏడు ముప్పా ఇంచులే రావాలి అంటే ఈ మార్కింగ్కి పై వైపున కట్ చేసుకున్నాము అంటే మనకి చంకర్ రౌండ్ అనేది కరెక్ట్ గా ఏడు ముప్పా ఇంచులు వస్తుంది అర్థమైంది కదా ఎప్పుడైనా సరే మనం చంక రౌండ్ ని కోల్చుకున్నప్పుడు మనకి ఒక గీత ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనం కటింగ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ దగ్గరకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టెక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారు ఇంచులు పదిహేడు ఇంచులు అలా ఉందనుకోండి అలాంటప్పుడు నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి బాగా తక్కువగా ఉందనుకోండి అంటే పదమూడు ఇంచులు పన్నెండు ఇంచులు అలా ఉందనుకోండి అలాంటప్పుడు మూడున్నర ఇంచులకే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వన్ ఇంచీని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున హాఫ్ ఇంచు అలాగే ఇటువైపున హాఫ్ ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొల్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కోల్చుకోవాలో చూద్దాం చూడండి ఇక్కడ మనం చంక రౌండ్ని కోల్చుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి తొమ్మిదిన్నర ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొల్చుకున్నప్పుడు ఎంత అయితే వస్తుందో అందులో నుంచి వన్ ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కానీ మనకి ఈ క్లాత్ వెడల్పు ఎంత రావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు రావాలి అంటే ఇక్కడ మనకి ఎనిమిదిన్నర ఇంచులు కరెక్ట్గా సరిపోయింది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అదే హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే ఒకటి పావించులు మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా మనకి హ్యాండ్ పొడవ వచ్చేసి ఖర్చులతో కలిపి ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఆరు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డవ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డవ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మనం చంక డౌని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు చిన్న సైజ్ బ్లౌజు చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌను మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చెంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నామో ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ను ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి పావించి కిందికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా పావించి కిందికి డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మనకి కింది వైపు నున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది మనం బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోత్ తీసుకోవాలి చూడండి ఇక్కడ లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ టెక్స్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ఈ విధంగా ముప్పై ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం లోతు అనేది ముప్పావి ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి మాత్రం హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పావి ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఇట్ ల్యాస్టీస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఈజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే రెండు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ ఉక్స్ పట్టి వచ్చేసి ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ పొడవ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా మనకి ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఆరున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి రెండు బావి తీసుకున్నాం కదా కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఎవరికైనా కూడా మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి పట్టి పొడవు ఎంత ఉందో కోల్చుకోవాలి మనం పట్టి పొడవుని కొలుచుకునేటప్పుడు ఈ ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర వరకు కోల్చుకోవాలి మనకి ఎంత వచ్చింది నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ నాలుగు ఇంచులకి ఖర్చుల కోసం వన్ ఇంచి కలుపుకోవాలి వన్ ఇంచి ఎందుకు కలుపుకోవాలి అంటే ఇక్కడ చూడండి మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి అంటే హాఫ్ ఇంచి ఖర్చు కావాలి అలాగే మనకి ఇక్కడ రెండో డాట్ వస్తుంది కదా ఈ డాట్ కోసం హాఫ్ ఇంచి ఖర్చు కావాలి అంటే మనకి ఈ రెండింటికి కలిపి వన్ నుంచి ఖర్చు కావాలన్నమాట అర్థమైంది కదా ఇక్కడ మనకి పట్టి పొడవు ఎంతైతే వస్తుందో దానికి ఖర్చుల కోసం వన్ నుంచి యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి ఉక్స్ పట్టి పొడవు నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ నాలుగు ఇంచులకి వన్ నుంచి యాడ్ చేసుకున్నాము అంటే ఐదు ఇంచులు వస్తుంది అంటే మనకి కాజా పట్టి పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి ఐదు ఇంచులు అనమాట ఇప్పుడు ఈ ఐదు ఇంచుల్ని ఇక్కడ చూడండి మనం నెక్కి వచ్చేసి పావించి ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చూడండి ఈ చంక మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనకి ఆది బ్లౌజ్కి చంక డౌన్ ఎంత ఉందో కొల్చుకోవాలి ఈ చంక డౌన్ ని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి మనకి ఎంత వచ్చింది ఐదు ముప్పావి ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఐదు ముప్పావి ఇంచులకి ఖర్చుల కోసం వన్ నుంచి యాడ్ చేసుకోవాలి అంటే మనకి పై వైపున ఖర్చు కోసం ఆఫ్ ఇంచి కావాలి అలాగే కింది వైపున ఖర్చు కోసం ఆఫ్ ఇంచి కావాలి కాబట్టి రెండింటికి కలిపి వన్ ఇంచి యాడ్ చేసుకోవాలి ఐదు ముప్పా ఇంచులకి వన్ ఇంచి యాడ్ చేసుకున్నాము అంటే ఆరు ముప్పా ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఆరు ముప్పా ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మాఫ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పై వైపునకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచి వదిలేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి మీరు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా టైట్గా లాగకూడదండి ఇలా లాగారు అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం లాగాము అంటే క్లాత్ సాగుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వచ్చేస్తుంది ఎప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వచ్చేస్తుందో అప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెస్ట్ కిందకి జారినట్లుగా వస్తుంది మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని లాగకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డాటు వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అంటే మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండు ముప్పై ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజు ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ హెవీగా ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ మెయిన్ డాటు వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు అంటే ఇది వచ్చేసి మనకి మీడియం సైజు బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తాం కదా ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి టైట్గా అది వేసినట్లుగా వచ్చేస్తుంది అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఖర్చులతో కలిపి నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా మనకి నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి పది ఇంచులు ఉంది ఇప్పుడు ఈ పది ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి పది ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకున్నాము అంటే తొమ్మిది ఇంచులు వస్తుంది ఇప్పుడు ఇదే తొమ్మిది ఇంచులు మనం ఫ్రంట్ పార్ట్లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది అయితే మీరు ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి కొలుచుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది మూడు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని కొలుచుకోకూడదండి ఈ డాటుని వదిలేసి మరలా ఇక్కడి నుంచి కొల్చుకోవాలి అర్థమైంది కదా మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి తొమ్మిది ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి పట్టికి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్సపాటి కాజా పట్టి వస్తుంది కదా ఇప్పుడు ఈ ఉక్స్పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టెక్స్ పెట్టుకోవాలి ఇలా టెక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఈ నెక్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకు ఎంత వచ్చింది నాలుగున్నర ఇంచులు ఇప్పుడు ఈ నాలుగున్నర ఇంచులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి నాలుగున్నర ఇంచుల సగం అంటే టేప్ని ఈ నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా నాలుగున్నర ఇంచులో సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి రెండో డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని రౌండ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్గా అక్కడికి ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టెక్స్ పెట్టుకోవాలి మూడో డాట్ కోసం ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచి యువతలకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి కాజా పట్టి సైడ్ ఉన్న షేప్ బెల్ట్ని తీసుకొని ఇక్కడ చూడండి మనం కింది వైపున అలాగే ఇటువైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా అంటే కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు మీదనే మార్కర్ వీల్తో ఈ విధంగా రఫ్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపు ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చు కోసం ఆఫ్ ఇచ్చి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి కాజా పట్టి సైడ్ కదా ఇప్పుడు ఈ కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఈ విధంగా ఒక పావుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక పావుంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాటు వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచీ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అలాగే మనకి ఈ చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఏ విధంగా పెట్టేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ కట్ చేయొద్దండి జస్ట్ ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్